వీకెండ్ వచ్చిందంటే మందుబాబులకు పండగే. ఏం చేస్తారు పాపం, వారంతా పని ఒత్తిడిలో అలసిన జీవులు కాసింత మందేసి సేదతీరుదామనుకుంటారు. ఫ్రెండ్స్తో కలిసి అలా పబ్కో బార్కో వెళ్లి 2, 3, 4 ఇలా పెగ్గుల మీద పెగ్గులు లాగించేస్తారు. ఇక చాలే అని తూలుతూ తూలుతూ ఇంటికెళ్లి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతారు. ఇక పొద్దున లేవగానే మొదలవుతుంది అసలు కథ, భరించలేని తలనొప్పి. దీన్నే మందుబాబుల భాషలో హ్యాంగోవర్ అంటారు. మాకు తెలుసులే అనుకుంటున్నారు కదా, మీకు తెలుసు, బట్ ఎలా తగ్గించుకోవాలో తెలియదు కదా, నేను చెబుతా. ఆల్కహాల్ను అధికంగా తాగటం మనసుపై అంతగా ప్రభావితపరచని మరియు దేహంలో కలిగే అసంతృప్తిని హ్యాంగోవర్గా పేర్కొనవచ్చు. నిజానికి అధికంగా ఆల్కహాల్ను ఒకేసారి తాగటం వలన హ్యాంగోవర్ కలుగుతుంది మరియు ప్రతి వ్యక్తి ఆల్కహాల్కు వివిధ స్థాయిలో సహన శక్తి కలిగి ఉంటాడు. వ్యక్తి యొక్క బరువు, ఎత్తు, ఆరోగ్యం మరియు జన్యుపర సంక్రమణపై ఆధారపడి ఆల్కహాల్ సహనశక్తిని కలిగి ఉంటారు. హ్యాంగోవర్ నుండి ఉపశమనం కలిగించే పద్ధతులు, మందులు అందుబాటులో లేవు. కాని ఇక్కడ ఇంట్లో ఉండే ఔషధాల ద్వారా హ్యాంగోవర్ స్థాయిలను త్వరగా తగ్గించుకోవచ్చు. హ్యాంగోవర్కు ముఖ్య కారణం డీహైడ్రేషన్. ఎక్కువగా నీటిని తాగటం వలన ఈ పరిస్థితి నుండి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పి అనేది డీహైడ్రేషన్ వల్ల కలుగుతుంది. అధికంగా నీటిని తాగటం వలన దీని నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. త్వరగా ఉపశమనం కోసం రాత్రి తాగిన ఆల్కహాల్ వలన జరిగిన ప్రమాదాలను బదిలీ చేయుటకు ఉదయాన తినే అల్పాహారంలో అధిక ప్రోటీన్లు గల ఆహార పదార్థాలను తీసుకోండి. హ్యాంగోవర్ నుండి ఉపశమనం పొందాలంటే ఉదయాన ఆల్కహాల్ ఆధారిత ద్రావణాలను తాగకూడదు. ఉదయాన ఆల్కహాల్ తాగడం వలన హ్యాంగోవర్ తగ్గుతుందని కొందరి అభిప్రాయం. కాని దీనివలన హ్యాంగోవర్ స్థాయిలు మరింత పెరిగే అవకాశముంది. ఆల్కహాల్ వలన శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. కావున అధికంగా నీటిని తాగండి లేదా ఓరల్ రీహైడ్రేషన్ ద్రవాలను తాగండి. తాజా పండరసాలు, వీలైతే టమెటో రసాలను తాగటానికి ప్రయత్నించండి. కాఫీ మరియు కెఫిన్ ఆధారిత ద్రావణాలను తాగకూడదు, ఎందుకంటే వీటి వలన శరీరం మరింత డీహైడ్రేషన్కు గురవుతుంది. ఒక కప్పు కాఫీ తాగటం హ్యాంగోవర్ నుండి విముక్తి కలుగుతుందని కొందరి అభిప్రాయం. కాని ఇది నిజం కాదు. విటమిన్ సి ఎక్కువగా తీసుకోవటం వలన శరీరంలో ఆల్కహాల్ అధికంగా విచ్ఛిన్నానికి గురవుతుంది. విటమిన్ సిని అధికంగా కలిగి ఉండే నారింజ పండును తాగటం వలన కాలేయంలో ఆల్కహాల్ విచ్ఛిన్నం వేగవంతంగా అవుతుంది. ఆల్కహాల్ను ఎక్కువగా తీసుకోవటం వలన జీర్ణాశయ గోడలు చికాకులకు గురవుతాయి. కావున ఆస్ప్రిన్ మరియు ఐబోప్రొఫైన్ వంటి మందులను తీసుకోకూడదు. వీటి వలన జీర్ణాశయ గోడలలో చికాకులు ఎక్కువవుతాయి. మిరియాలు కూడా ఎక్కువగా పొట్టలో అసౌకర్యాలకు గురిచేస్తాయి. ద్రావణ రూపంలో తయారు చేయబడిన యాంటాసిడ్ మరియు డోపమైన వన్ మాత్రలు పొట్టలో కలిగే చికాకుల నుండి మరియు వాంతుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.